మళ్ళీ మా నాయకుడిని మా ముఖ్యమంత్రి గారిని గడాఫీ గారితోనే వాళ్ళతో పోలిస్తాడు. నువ్వు యు ఆర్ ఎ పొలిటికల్ టెర్రరిస్ట్. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఒక రాజకీయ ఉగ్రవాది. ఆ రాజకీయ ఉగ్రవాది కింద ఉన్నటువంటి పార్టీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి ఆ కార్యకర్తలు సైకోలు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గా ఈరోజు ప్రవర్తిస్తా ఉన్నారు. మీకు విశాఖపట్నం నటన నేర్పించింది, విశాఖపట్నం పిల్లనిచ్చింది, విశాఖపట్నం పోటీ చేయడానికి ఒక సీటు నుంచి మీరు పోటీ చేశారని చెప్పానంటే, అయితే పెళ్లి చేసుకుని ప్రతి దగ్గర రాజధాని పెట్టాలని అడుగుతున్నాడు, ఎంత బాధ్యతాయుతంగా మాట్లాడుతున్నాడండి. నేను మూడు పెళ్లి చేసుకున్నాను కాబట్టి మూడు దగ్గర రాజధాని పెట్టాలని అడుగుతున్నాడు. మీరు చేసుకోండి అని చెప్పి మీకు చెప్తున్నాడు. మీ మీడియా సోదరులు ప్రజలకు పిలుపునిస్తున్నాడు మూడు పెళ్లిళ్ళు చేసుకోమని. ఈరోజు కోరుతా ఉన్నా ఈరోజు ఆ పార్టీలో తిరుగుతున్నటువంటి ఆ వ్యక్తులకి, ఆ వ్యక్తుల కన్నా ఆ పార్టీలో తిరుగుతున్న వ్యక్తుల తాలూకు భార్యలకు చెప్తా ఉన్నా, లేదా మీ తాలూకా పిల్లలు ఎవరన్నా ఆ పార్టీలో తిరుగుతుంటే ఆ తల్లులకు చెప్తా ఉన్నా, లేదా అందులో ఉన్నటువంటి అన్నదమ్ములు ఎవరైనా ఉంటే వారికి చెప్తా ఉన్నా, మీరు జాగ్రత్తగా మీ కుటుంబ సభ్యులను పెట్టుకోండి, ఆయన వెనకాల తిరుగుతున్నటువంటి కుటుంబ సభ్యులను పెట్టుకోండి, వాళ్ళందరినీ కూడా మూడు పెళ్లిళ్ళు చేసుకోమని చెప్పి ప్రేరేపిస్తా ఉన్నాడు ఈయన. ఈ వ్యక్తి సమాజం, సంస్కృతి, సాంప్రదాయాలు ఏవి కూడా గౌరవం లేకుండా సహజంగా సినిమా హీరోలకి మరి కాల్ షీట్ల ప్రకారం ఇస్తారు, అలాగే ఇస్తారు, పెద్ద నాకు ఐడియా లేదు కానీ మీకు ఆ షూటింగ్లు చేసుకుంటే వచ్చేటువంటి డబ్బు కన్నా చంద్రబాబు నాయుడు ఇస్తున్నటువంటి డబ్బు, ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి డబ్బుకి సినిమా హిట్టో ఫ్లాప్ తో సంబంధం లేదు కదా. ఆయన డైరెక్ట్, ఆయన ప్రొడక్షన్ చేస్తాడు, పక్కన ఉన్నటువంటి ఆ వ్యక్తి డైరెక్షన్ చేస్తుంటాడు, మనం పాటిస్తా ఉంటాం. చివరికి మీరు చెప్పదలుచుకుంది, విశాఖపట్నం వచ్చి ఇంత పెద్ద ఎత్తున మీరు విశాఖపట్నం వచ్చి మీరు చెప్పినటువంటి మీ పార్టీ విధానం ఏంటంటే, చివరిగా ఆయన పార్టీ కార్యకర్తలకో అభిమానులకో లేకపోతే ఇంకొకరికో ఇచ్చినటువంటి ఆయన తాలూకా విధానం ఏంటంటే మూడు పెళ్లిళ్ళు చేసుకోండి ఉంటారండి ఇటువంటి వ్యక్తులు. అసలు పెళ్లి అనేటువంటిది చెప్పండి, అసలు చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ 90% పెళ్లిళ్ళు అయి ఉంటాయి. రోజు భార్యాభర్తల మధ్యలో ఏదో చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి. ఒక రోజు కూర సరిగా ఉండలేదనో, ఒక రోజు లేట్గా వచ్చేవనో, ఇంకోటి ఏదో రోజు తగు ఉందని రోజు కదా అని వదిలేస్తామా? లైఫ్ అనేది అడ్జస్ట్మెంట్, పెళ్లి అనేది అడ్జస్ట్మెంట్. అటువంటి ఇంట్లో ఉన్నటువంటి ఒకరితో నువ్వు అడ్జస్ట్ అవ్వకపోతే రాష్ట్రాన్ని అంతటిని కూడా నువ్వు అడ్జస్ట్ చేస్తానంటే ఎవరు నమ్ముతాడయ్యా? మాకు భయం ఏంటంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆడపిల్లలందరినీ కూడా కోరుతా ఉన్నా, దయచేసి నిన్నంత వరకు బయటకు రాకండి తల్లి ఎవరు కూడా. విశాఖ వీధుల్లోకి పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో ఉన్నంత వరకు దయచేసి పెళ్లి కానటువంటి ఆడపిల్లలు ప్రమాదం ఏంటంటే ఉన్న వాళ్ళు పెళ్లి అయిన వాళ్ళు కట్టేస్తాడేమో భయం నాకు. ఆడపిల్లల్ని ఎవరిని కూడా బయటకు రావద్దని చెప్పి కోరుతా ఉన్నా. చెప్పాడు కదండి విధానాన్ని పెళ్లి, అదే అన్న మూడు కండిషన్స్ అప్లై అయ్యి.